హలో యూర్స్ నమస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలిటిక్స్ రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి నేను సిద్ధమంటూ ముందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు విమర్శల్లోతో కూడుకుని తెలిసిందే కానీ ఈ ఎలక్షన్లో ఎవరు రాబోతున్నారు దీని ఉన్న ఆంతర్యం ఏంటి వీటన్నింటి గురించి మన మనతో మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ గారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు నేను సిద్ధమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సభలో చూసుకుంటే కొన్ని లక్షల మంది రావడం జరిగింది ఇది చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టినప్పుడు అప్పుడు కూడా కొన్ని లక్షల్లో రావడం జరిగింది రాబోయే లక్షల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ ప్రజలకి ఈసారి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉందండి ఏంటంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ప్రభుత్వం మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపోయి వాళ్ళు జుట్లు పీక్కుని వాళ్ళ సవాళ్ళు తెచ్చి మొత్తానికి ఎవరి సావాళ్ళు తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి చేసిన ఒక ప్రభుత్వాన్ని చూశారు ఇక్కడ ఐదు సంవత్సరాలు ప్రజా సంక్షేమం చేస్తూ ఐదు సంవత్సరాల సంక్షేమం నవరత్నాలతో ఒక రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఎవరికి వెయ్యాలి అన్నది ఇక్కడ ప్రతి ఒక్కరికి కనబడుతుంది మీరు లక్షలాది 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 అంటున్నారు కానీ ఎవరికి ఎంత లక్షలు ఉన్నారో ప్రజలకు బాగా తెలుసు ఈ నాలుగు సిద్ధం సఫల తృగా ఒటుడు ఇంతే ఇంత ఎంత ఎదిగిన విధానంలో వీళ్ళు ఇంకా బీజేపీ లేకపోతే మొన్న కాపాడలేడని ఈ కేసుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలకి ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఆరు ఎనిమిది సీట్ల కోసం వీళ్ళు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి మూడు రోజుల పాటు ఆరుగును ఇక్కడ పార్లమెంట్ స్థానాలు ఎన్నండి ఎనిమిది స్థానాలు ఎన్న ఇచ్చింది దానికి వీళ్ళు నాలుగు నెలలు బతిమాలంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పొత్తుకుని అసలు ఆ స్థాయి పాయింట్ ఎయిట్ ఫోర్ ఓటు బ్యాంక్ ఉన్న ఓ బీజేపీ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో కూడా నిజంగా ఈరోజు విభజించిన ఈ దౌర్భాగ్య స్థితి కర్త కర్మ అవడంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళు చేతకంతనానికి ఆ రోజు రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత కేసీఆర్ గారి పార్టీ కుదేలే ఉంది అక్కడ మహాకూటం అని చెప్పి బలవంతాన్ని వాళ్ళకి నలభై ఐదు పైచులకు స్థానాలు ఇస్తే ఎన్ని స్థానాలకు పరిమితమయ్యారో అందరికీ తెలిసిన విషయమే అక్కడి నుంచి పునరుత్తేజం తెచ్చుకొని వాళ్ళు రాష్ట్ర విభజన దాకా నిద్రపోని కేసీఆర్ గారి గవర్నమెంట్తో సేమ్ ఇక్కడ కూడా బీజేపీ అని మీరు గమనిస్తే రెండు టర్ముల్లో భూపాతలంలోకి దొక్కారు రెండు కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని అక్కడ కనీసం స్థాయి కోళ్ళ లేకుండా ఆ బయలు ముజేమారా అని వాళ్ళు తీసుకొచ్చి మన నెత్తమే పెడుతున్నారు వాళ్ళకి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క స్థానం ఇస్తే చాలు మొత్తం గవర్నమెంట్ ఎలా ఎత్తేసారు ఇవాళ మీరు గమనించర్లేదు జనసేన లెటరెడ్డి మీద ముగ్గురు పార్టీలు పోతూ స్టాటస్టిక్స్ ఇచ్చారు ముగ్గురు ఆ ముగ్గురు పార్టీలది జనసేన లెటర్ హెడ్ మీద రిలీజ్ చేశారు ఓకే ఒకటి జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ రెండోది ఇవాళ నలభై రెండు సంవత్సరాలు ప్రస్థానం ఈ పార్టీ ఎవరు కాకుండా మధ్యలో తగ్గుదామా అని వీళ్ళేటండి ఇంకో లాజిక్ మీరు గమనించారు లేదో ప్రెసిడెంట్ నెక్స్ట్ వాళ్ళ క్యాడర్ ఎంత నిన్న సహా వాళ్ళు ఎవరు బీజేపీ వాళ్ళు లేరు ఆ శకవత్ గారు వచ్చారు ఆయన పాటు ఎవరు వచ్చారు వాళ్ళు వీళ్ళు తేల్చేసారు అసలు ఏ అవగాహన ఉంది ఏంటో ఏమీ లేకుండా పని చేసుకున్నారు అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీస్ వెరీ క్లియర్ తెలుగుదేశానికి మడతెట్టడానికి బీజేపీ పవన్ కళ్యాణ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని బ్రహ్మాండంగా వాడుతుంటే వీళ్ళు జెడ్డి సన్నాసుల్లో కూర్చుని అలా హార్తపల్లిలో పెట్టి అప్ప చెప్తున్నారు ఎందుకు కేసులు దాని ఆవశ్యకత ఈ ఢిల్లీలో కేసు ఇక్కడ సీబీఐకి రెఫర్ అయ్యే పరిస్థితిలో కోర్టు ఆర్డర్ పట్టుకుని రెడీగా ఉంది అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులతో ముప్పేట దాడి ఉంది ఎనీ మూమెంట్ కోడిపెట్టను మూసినట్టు మూసేస్తారు పెద్ద ఎన్ని బిక్కు బిక్కులు ఆడుకుంటూ పార్టీని పణంగా పెట్టి చేస్తున్న దిక్కుమాల రాజకీయం ఇవాళ సీ బిల్లు పెట్టరు ముస్లిం కమ్యూనిటీలు క్రిస్టియన్ కమ్యూనిటీలు ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏ ప్రాతిపదిక ముందులు పొత్తు పోతున్నారు ఇవన్నీ క్లోజ్ ముందు నుంచి ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీరు గమనించారా ముస్లింలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను ఓట్రబాయి బయలు నీకే దిక్కు లేదు సో ఇవన్నీ మీరు గమనిస్తే రాష్ట్రం మీద ఒక బీజేపీ పార్టీ చేస్తున్న ఒక ఇండైరెక్ట్ స్ట్రాటజికల్ మూవ్స్కి అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం ఎలా బలవుతుందో చూడమనండి దేనికి సరే చెట్టుకేళ్ళు వచ్చినట్టు నాలుగు నలభై సంవత్సరాల పైచీలకి ఎమ్మెల్యేని ఢిల్లీలో బీజేపీని నరేంద్ర మోడీని ఎదురించి నేనని రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడిన ప్రసంగాలు ఏవి ఎక్కడున్నాయి ఎందుకు సార్ ఈ బేగాలు పోతాడు ఒత్తికొతేనే ఒకడు ఉనికి లేనివాడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఎవరికి నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ ఇవాళ ఆ కందులు దుర్గేష్ గారికి నిన్న రాజమండ్రి ఏదో అన్నారు ఇవాళ తీసుకొచ్చి నడదో వాళ్ళు చేశారు ఎవరండి వీళ్ళు వేరే నియోజకవర్గాలు గెలిపి గెలిచేసే అంత సామర్థ్యాలు ఎక్కడ ఎక్కడున్నాయి ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ కానివ్వమని చెప్పిన ప్రాతిపదిక ఓటు బ్యాంకు స్థిరంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చెరిసాగమో లేకపోతే లేక దగ్గర దగ్గర ఆ సామాజిక వర్గాల్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో కనుక జనసేనకు ఒక వీటో పవర్ ఇస్తూ కనబడితే ఏమో ఆలోచించవలసిన విషయం అది కూడా కాపు చౌదరి కాంబినేషన్ అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అండ్ బీసీ సామాజిక వర్గం గతంలో ఏముంది నడి బొడ్డున జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ నేను ఎవరని చెప్పాడు ఏమైంది మొత్తం బీసీ అంతా రాలే ఎలా గెలిచారు నూట యాభై ఒక స్థానాలు ఆ పట్టు కూడా లాజిక్ వాడలేదు వెనకడికి ఒక కాహావత కూడా ఉంది కదా సార్ ఏముంది ఊరంతా ఒక దాటైతే కాపులతో ఒక దాటనే ఉంది మీరు కాపుల సన్నిధానంలో అంతా మిగిలినలో అందరూ గమ్మును కూర్చుంటారా ఇదే కదా గారు చెప్తున్నారు ఎనభై తొమ్మిది పర్సెంట్ ప్రజలు ఉన్న మిగిలిన సామాజిక వర్గాలకు ఒక రిప్రజెంటేటివ్గా నిలబడయ్యా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే ఇది ఈయన జాతకాక యువతలు తెలుగుదేశం లేకపోతే నాకు దిక్కుద్యమానం లేదని చెప్పి బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం తెలుగుదేశం సంఖ్య ఎక్కడైనా పోనీ ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాలను ఏమైనా పరిరక్షించే ఉద్దేశం ఉందండి విభజనా ప్రత్యేక హోదా గంగిరాలు బొంగరాలు తిరిగిందో చంద్రబాబు నాయుడు కదా ప్రత్యేక ప్యాకేజ్ అని అది కాకపోతే స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఇవాళ విశాఖ రైల్వే జోన్ కడప ఉక్కు కానీ గిరిజన యూనివర్సిటీలు కానీ విభజన విభజనామీలు ఏ ఒక్క కండిషన్ కూడా అప్లై కాకుండా వీళ్ళు దేనికి పొత్తులు పోతున్నారండి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేసినవి బీజేపీతో వీళ్ళకి ఎందుకండి పొత్తు పొత్తు తెలియదంటే వాడు పాస్పైన్ లడ్లు డెబ్బై వేల కోట్ల పైచీలకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక్క కండిషన్ పెట్టకుండా పొత్తుపోతావా ఇవాళ నీకు ఇంత అనుభవం ఉంది మమ్మల్ని ఉద్దరిస్తావు ఈ బీజేపీ ఎంత అన్యాయం చేసిందని ధరం పోరాట దీక్షలు చేసి మళ్ళీ బీజేపీ లేకపోతే బతకలేని అని చెప్పి బీజేపీకి పొత్తుకు పోతావా ఎక్కడ ఏం చేశారని వెళ్తున్నావు పొత్తుకి సిగ్గనది ఉండాలా కనీసం నీకు సిగ్గులే వాళ్ళకి సిగ్గన ఉండాలి కదా ఏమన్నా పోలవరం ఏటీఎం కింద చంద్రబాబు నాయుడు ఎత్తుకెళ్ళిపోయాడు మొత్తం అంత అని చెప్పు ఏం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాటాలు పంచుకోవడానికి మళ్ళీ పొత్తు కలుస్తున్నారు మీరు